హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రష్యా కూడా సర్జికల్ స్ట్రైక్స్ బాటలోనే నడిచింది అనే విషయం మనకు తెలుస్తోంది సో సర్జికల్ స్ట్రైక్స్ చేసింది రష్యా అని తెలుస్తోంది అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ లేదా రెండు మూడు అని వినుంటారు ఈ భూమి మీద కానీ రష్యా ఏకంగా నూట ముప్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్లుగా కూడా మీడియా వార్తా కథనాలు బయటికి వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇది ఇప్పటి వరకు జరిగిన సర్జికల్ స్ట్రైక్స్లో ద బిగ్గెస్ట్ సర్జికల్ స్ట్రైక్స్గా రష్యా చెప్పుకుంటోంది ఎందుకు మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి ఎక్కడ జరిగాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోల్డెన్ అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి ఇది నిజానికి నూట ముప్పై సర్జికల్ స్ట్రైక్స్ రష్యా ప్లాన్ చేసింది సో ఏకధాటిగా నూట ముప్పై ఫిరంగులు గుండ్లు అన్నీ కూడా సిరియా మీద వదలడం జరిగింది సో ఆ రకంగా నూట ముప్పై రకరకాల ప్రదేశాల్లో ఈ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం రష్యా గొప్పగా చెప్పుకుంది అయితే మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఎందుకు అంటే టెర్రరిస్టులను అటాక్ చేయడానికి టెర్రరిస్టులను మట్టుబెట్టడానికి అనేది రష్యా చెప్తున్న మాట సో ఆ రకంగా సిరియాలో ఈ నూట ముప్పై రకరకాల ప్రదేశాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో మొత్తానికి ఈ నూట ముప్పై ప్రదేశాల్లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగింది అందులో టెర్రరిస్టులు హతమయ్యారు అయితే మరి నిజానికి ఎంతమంది టెర్రరిస్టులు హతమయ్యి ఉంటారు అనే విషయానికి వస్తే కేవలం ముప్పై మంది టెర్రరిస్టులు మాత్రమే హతమయ్యారు అనే విషయం తెలుస్తోంది మరి నూట ముప్పై ప్రదేశాల్లో ముప్పై మంది టెర్రరిస్టుల కోసం అంత పెద్ద సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేసిందా రష్యా అంటే కొద్దిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది మేధావులకు ఈ రకంగా రష్యా మాత్రం నూట ముప్పై సర్జికల్ స్ట్రైక్స్ చేశాను వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా త్వరలోనే వెల్లడిస్తాను అని చెప్పడం అయితే జరుగుతోంది మరి ఎంతమంది టెర్రరిస్టులు చనిపోయారనేది సిరియా కూడా ప్రకటించాల్సిన అవసరం కనపడుతోంది సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ త్వరగా ఇవ్వగలరనేది మరి మీరేమనుకుంటున్నారు రష్యా చేసిన సర్జికల్ స్ట్రైక్స్ గురించి సిరియా మీద కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి